నేను మీ భార్గవి రఘునాథ్ ఈరోజు వీడియోలో నేను గుత్తొంకాయ కూర చేస్తున్నానండి అందరికీ ఇది చాలా ఇష్టం కదా ఇది ఈజీగా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మనకు ఫ్రూట్స్లో మ్యాంగో రాజు అయితే వెజిటబుల్స్లో వంకాయలు కదా ఇప్పుడు ఇది నేను ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ నేను ఇది వాటర్లో సాల్ట్ వేసుకొని ఇలా నాలుగు ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా అయితే ఇది చేదు రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము కొబ్బరి వెల్లుల్లి ఆనియన్ అల్లము వేసేసుకుందాము ఇందులోకి తెల్ల నువ్వులండి తెల్ల నువ్వులు వేస్తున్నాను బాగుంటుంది అలాగే ధనియాల పొడి కారం పసుపు ఉప్పు కొంచెం చింతపండు అలాగే ఒక టమాటా కట్ చేసి వేసుకుందాము ఇలా కట్ చేసి వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మనము గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇదంతా వాటర్ వేయకోకుండా మనము గ్రైండ్ చేసుకుందాము ఇది నువ్వులు వేసాను కదండి మీరు పల్లీలైనా వేసుకోవచ్చు పల్లీలు నువ్వులైనా వేసుకోవచ్చు నేను నువ్వులు మాత్రమే వేసాను అన్నమాట చూడండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను టమాటా యాడ్ చేస్తాం కాబట్టి వాటర్ అవసరం ఉండదు ఒకవేళ పడకపోతే లైట్గా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ వేసామంటే ఇది జోర్ జోర్ అయిపోయి వంకాయల్లో స్టఫింగ్ లాగా నిలబడదన్నమాట ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలోకి మనము ఇలా వాటర్ అంతా పిండేసి ఇందులోకి పెట్టేసుకుందాము ఇలా పెట్టుకుందాము ఇలా పెట్టిన తర్వాత ఇలా క్లోజ్ చేసేసేయాలి చూసారా ఇలా అన్నమాట అలాగే అన్ని వంకాయల్లోకి ఇలాగే మసాలా పెట్టేసుకుందాము చూడండి అన్ని ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను దీన్ని కుక్కర్లో చేస్తున్నానండి మనకి మామూలుగా కడాయిలో చేస్తే కొంచెం టైం పడుతుంది వంకాయ కూడా అక్కడక్కడ కొంచెం తొడిమిల దగ్గర ఉడకకుండా అలా ఉండిపోతుందన్నమాట ఒక్కోసారి కుక్కర్లో అయితే ఈవెన్గా ఉడుకుతుంది ఒక్క విజిల్ కానీ టూ విజిల్స్ కానీ పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుందన్నమాట ఇలా మనము కొంచెం తొడిమలు కూడా తీసేయాలి కట్ చేసేయాలి మనం కట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను ఇలాంటి వెడల్పుగా ఉండే ప్యాన్ లాగా ఉండే కుక్కర్ పెట్టుకోవాలండి అప్పుడైతే పొడవుగా ఉండే కుక్కర్లో అయితే అంత మనకు సరిగా చేయడానికి రాదన్నమాట ఇలాంటి దాంట్లో చేస్తే ఈజీ అవుతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయలను ఇందులో వేసేసుకుందాము చూడండి వెడల్పుగా ఉంటే ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట అన్ని వంకాయలు ఇప్పుడు గరిటె పెట్టుకుని కలపకోకుండా కొంతసేపు వీటిని ఆయిల్లో ఫ్రై అవనిద్దాం చూడండి ఇవి కొంచెం సేపు ఆయిల్లో మగ్గిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయన్నమాట అప్పుడు ఇందులోకి కరివేపాకు వేసేసుకుందాము ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం ఇలా కొంతసేపు ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత మిగిలిన ఈ మసాలాను ఇందులో వేసేద్దాము ఇప్పుడు ఆ మసాలా కూడా ఆయిల్లో కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం ఇందులోకి వంకాయలు మునిగే వరకు వాటర్ వేసుకున్నాము ఎక్కువ కదపకుండా వీటిని లైట్గా ఇలా నీట్గా ఇలా ఇవి విడిపోకుండా ఇలా కలిపేసి ఒకసారి లిడ్ పెట్టేసుకోవడమే టూ విజిల్స్ పెట్టుకుంటే మనకు చాలా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా లిడ్ పెట్టేసుకొని ఒక్క టూ విజిల్స్ రాణిస్తున్నాము చూడండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఫాస్ట్గా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు అది బాగా ఉడికిందో లేదో చూద్దాం చూడాలి
చూసారా ఎంత మెత్తగా కుక్ అయిపోయిందో ఇలా చాలా టేస్టీగా ఫాస్ట్ గా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో గిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి ఇదో మీకు वीडियो नचते गिना प्लीज़ फ्रेंड्स स्किप चेयकुंडा चूडंडी वन मिनिट अयिना चूडंडी वीडियो प्लीज़ बाय फ्रेंड्स।